టిఆర్ఎస్ పార్టీని దేశ రాజకీయ పార్టీ కోసం బిఆర్ఎస్ పార్టీగా దసరా పండుగ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చిన సందర్భంగా రామచంద్రపురం పట్టణంలోని జాతీయ రహదారి వద్ద సంబరాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో టౌన్ అధ్యక్షుడు ఆలూరి గోవింద్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పుష్ప నాగేష్ హాజరై జాతీయ రహదారి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే మోడల్ తెలంగాణగా తీర్చిదిద్దింది కేసీఆర్. అందుకొరకు రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పుడు కేసీఆర్ భారతదేశంని బంగారు దేశంగా రాష్ట్రంలో ఉన్న పథకాలను దేశం మొత్తం వ్యాప్తి చెందేందుకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ భారతి రాష్ట్ర సమితిగా నిర్ణయించి దసరా పండుగ సందర్భంగా ఏకగ్రీవంతో దేశం కోసం అవతరించిన బీఆర్ఎస్ గా కేంద్ర పార్టీగా ప్రకటించిన కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, పరమేష్ యాదయ్య, మహేందర్ రెడ్డి, మక్బూల్, సోహిల్, చాంద్, పెద్దరాజు, ఐలేష్, భాస్కర్ యాదవ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి 112 డివిజన్ లో మరి ఇప్పుడే అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చిన పాలాభిషేకం వచ్చిన పెద్దలు మరి స్థానిక నేను, మరి టౌన్ అధ్యక్షుడు గోవింద్ గారు, మరి మాజీ కార్పొరేటర్ రంగన్న గారు, మరి పరమేష్ గారు, మల్లేశన్న గారు, సోహిల్ గారు, ఐలేష్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి రోజు దసరా పండుగ అని చెప్పేసి మంచి రోజు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి పార్టీ పెట్టడం చాలా సంతోషమైన విషయం. మరి ఎందుకంటే 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి, ఎందుకంటే చావు బతుకుల దాకా పోయి కూడా మరి తెలంగాణ గురించి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మరి ఇప్పుడు ఆయన పార్టీ పెట్టడం అంటే చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మరి పార్లమెంట్లో కానీ మరి ఎక్కడ ఉన్నా మరి ఇతర దేశాలలో కూడా మరి మంచి తెలంగాణలో ఏ విధంగా అయితే పేరు తీసుకొచ్చిందో అక్కడ కూడా పేరు తీసుకొచ్చేసేసి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి మేమందరము భగవంతుని కోరుకుంటున్నాం. భారతీయ టీఆర్ఎస్ పార్టీ మన ఆరోగ్యం చేసిండో మన సంతోషంతో మరి ఈరోజు ఇక్కడ మరి సర్కిల్ అధ్యక్షులు గోవింద్ మరి ఆధ్వర్యం లోపల మరి కార్పొరేటర్ గారు ముఖ్య అతిథిగా, మాజీ కార్పొరేటర్ ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నాం. కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి సుదీర్ఘ పోరాటం 14 సంవత్సరాలు మనం నిజంగా మనకు అందరితో చూసినాం. 14 సంవత్సరాలు పోరాటం చేసిన అనంతరం మరి మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ దర్శించి దశగా మరి ఈరోజు మరి నిజంగా కూడా బంగారు తెలంగాణ సాధించుకుంటాం మనం. ఇలా భారతదేశంలో 9 రాష్ట్రాలు ఉంటే మరి ఇప్పుడు మన తెలంగాణ వైపే ఈరోజు ఐటీ రంగం కానీ ఇండస్ట్రియల్ రంగం కానీ ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు మనం ఈరోజు అభివృద్ధిలో ముందున్నాం. ముఖ్యమంత్రి గారు ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని మరి భారతదేశాన్ని కూడా ఒక తెలంగాణ మోడల్ తీసుకొని ఈరోజు రాష్ట్రం లోపల మన భారతదేశాన్ని కూడా మన తెలంగాణ ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేశారు. మరి ముఖ్యంగా